రామయ్యపేటను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసేందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి హరీష్రావుకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు అఖిలపక్షం నాయకులు. మెదక్ జిల్లా రామయ్యపేటలో అఖిలపక్షం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామయ్యపేటని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసేందుకు మంత్రి హరీష్రావు మరియు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సానుకూలంగా స్పందించారని, సీఎం కేసీఆర్తో మాట్లాడి రామయ్యపేటను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని మంత్రి హరీష్రావు తెలిపారు. అఖిలపక్ష నాయకులు మంత్రి హరీష్రావుకు మరియు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి పత్రికా ముఖంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో రమేష్ రెడ్డి, అశ్విని, శ్రీనివాస్, దామోదర్, అశోక్, సురేష్ నాయక్, అల్లాడి వెంకటి, బాలకృష్ణ, చింతల శేఖర్ తదితర అఖిలపక్షం నాయకులు పాల్గొన్నారు. మొన్నటి రోజు స్థానిక ఎమ్మెల్యే గారు పద్మాదేవేందర్రెడ్డి గారిని అఖిలపక్షం ఆధ్వర్యంలో కలవడం జరిగింది. అక్కడికి వెళ్ళినాక మేడం గారు అన్ని విషయాలు తెలుసుకొని, పోయినసారి ఎలా జరిగిందో అది పోని కానీ ఇప్పటిసారి మాత్రం ఖచ్చితంగా నేను రెవెన్యూ డివిజన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అది నా మండలం, నా రాజకీయ భవిష్యత్తుకి పురుడు పోసిందని ఆమె గుర్తు చేసుకొని ఖచ్చితంగా నేను రెవెన్యూ డివిజన్ చేసే బాధ్యత నాదే. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో చేస్తే నాకే క్రెడిట్ ఉంటుంది కాబట్టి మీకన్నా ఎక్కువ నేనే కొట్లాడతా. నేను ఎంబట్నే నేను హరీష్ రావు గారికి కానీ కేసీఆర్ గారు కానీ నేను తెలియజేస్తాను. మనకు రెవెన్యూ డివిజన్ వస్తే అందరి భవిష్యత్ బాగుంటుంది. నిజంగానే వాస్తవానికి రామాయణపేటలో వ్యాపారస్తులకి అందరికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఆదాకు వచ్చినాయని తను గుర్తు చేసింది. రెవెన్యూ డివిజన్ కోసం ఖచ్చితంగా నేను పోరాటం చేస్తానని చెప్పి హరీష్ రావు గారికి అపాయింట్మెంట్ తీసుకొని కూడా మమ్మల్ని హరీష్ రావు దగ్గర కల్పించారు. హరీష్ రావు గారు కూడా అన్ని విషయాలు ఎన్ని మండలాలతో చేస్తే బాగుంటుందని అన్ని తెలుసుకున్నాడు. ఎమ్మెల్యే గారి దగ్గర తెలుసుకొని తను కూడా నేను పూర్తి మద్దతు ఇస్తాను, ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను రెవెన్యూ డివిజన్కి పూర్తి మద్దతు ఇస్తాను, నేను కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చర్చించి నేను రెవెన్యూ డివిజన్కి పూర్తి మద్దతు ఇస్తానని చెప్పాడు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, జర్నలిస్ట్తో అందరికీ మా జేసీ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, మేము జేసీ తరఫున ఆదివారం రోజున స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి గారి నివాసానికి వెళ్ళడం జరిగింది. జేసీ తరఫున ఎమ్మెల్యే గారిని దాదాపు ఒక గంట సేపు ఆమెకు రెవెన్యూ డివిజన్ ఆవశ్యకత గురించి వివరంగా చెప్పడం జరిగింది. ఆమె కూడా సానుకూలంగా విని నాకు కూడా గతంలో ఎలా ఉందో తెలియదు కానీ ఈసారి మనసు మార్చుకొని నేను మీకు రెవెన్యూ డివిజన్కు సానుకూలంగా ఉన్నాను, ఖచ్చితంగా నాకు కూడా అవసరం ఉంది, రామపేటను ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్గా మారుస్తానని చెప్పి ఆ రోజు మా జేసీ పక్షాన కేఆర్ఎస్ కొంత నాయకుల పక్క ముందుగా నాకు హామీ ఇవ్వడం జరిగింది. మా తోటి కూడా కలిసి విరతి పత్రం తీసుకొని ఫోటో దిగి జేసీ తరఫున కాదు మా తరఫున కూడా మేము కొట్లాడతాము, మీరు కూడా కొట్లాడండి, ఖచ్చితంగా అశ్రావ దృష్టికి తీసుకెళ్తాము, అలాగే సీఎం దృష్టికి తీసుకెళ్ళి నేను త్వరలోనే మెదక్ కలెక్టర్ భవన సముదాయ ప్రారంభోత్సవం వరకు ఏర్పాటు చేస్తా, ఖచ్చితంగా డివిజన్ కేంద్రాన్ని ప్రకటింపజేస్తా సీఎం గారి తోటి అని చెప్పి చెప్పడం జరిగింది. సీఎం నిర్ణయమే మా నిర్ణయం కాబట్టి ఖచ్చితంగా సీఎం గారు కూడా చిన్న మండలాలకు రెవెన్యూ డివిజన్ కేంద్రాలకు సానుకూలంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నేను మీకు రెవెన్యూ డివిజన్ సాధించి పెడతానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని అలాగే వెంటనే మేడం గారు స్పందించి తక్షణమే స్పందించి మరుసటి రోజు అంటే నిన్నటి రోజున హరీష్ రావు గారి మంత్రివర్యుడు హరీష్ రావు గారి అపాయింట్మెంట్ ఇప్పించి మా జేసీ నాయకులను ఖచ్చితంగా మీరు హరీష్రావుని కలవాలి రావాలని చెప్తే మేము హూటాహుటిన దాదాపు ఒక 30-35 మంది జేసీ నాయకులను క్లోజ్ సంఘాల అందరం కూడా మెదక్ అంటే రామపేట తరఫున మేము నానగ్రామ్ కూడా హరీష్రావు గారి నివాసానికి వెళ్ళడం జరిగింది. మలిదశ ఉద్యమంలో భాగంగా మొన్న సండే నాడు జేసీ పక్షాన మేము స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి గారిని కలవడం జరిగింది. అట్టి దృష్ట్యా ఎమ్మెల్యే గారికి మొత్తం మన సమస్యలన్నీ చెప్పడం కూడా జరిగింది. జేఏసీ నాయకులం అందరము ఆమె సానుకూలంగా విని మరి రామాయణపేటను ఒకవేళ డివిజన్గా ప్రకటిస్తే ముందుగా నేనే సంబరాలు చేసే బాధ్యత నాదని చెప్పేసి కూడా మాకందరికీ హామీ ఇవ్వడం జరిగింది. తదుపరి మేము రామాయణపేటకు వచ్చేంత వరకే ఆమె గౌరవ రెవెన్యూ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారి అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం మాకు చాలా ఆనందంగా అనిపించింది. తక్షణమే మేము కూడా జేసీ పక్షాన నిన్న సోమవారం ఉదయం 9 గంటల వరకు ఆర్థిక మంత్రి అయినటువంటి హరీష్ రావు గారి ఇంటి వద్దకు వెళ్ళి ఆయన కలవడం కూడా జరిగింది, మెమోరాండం కూడా సమర్పించడం జరిగింది. మరి ఆర్థిక మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు తప్పకుండా ఇస్తానని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. రామాయణపేట, నిజాంపేట, శంకరంపేట, నార్సింగి, చేకుంట మండలాలను కలుపుకొని మేము నివేదిక సమర్పించడం జరిగింది. ఒకవేళ చేకుంట తూప్రాన్ డివిజన్లో ఉంది కాబట్టి కొద్దిగా సర్దుబాటు చేసి అటు విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారితో నివేదిక సమర్పించి ఆయన సూచనల మేరకు తక్షణమే మేము తొందరగా చర్యలు తీసుకొని మీకు న్యాయం చేస్తానని చెప్పడం కూడా మాకు చాలా సంతోషంగా అనిపించింది కాబట్టి